కీర్తనా కీర్తనా లేగు లేగు త్వరగా స్కూల్ కి టైం అవుతుంది కదా అప్పుడే తల్లారిపోయినా మమ్మీ రెడీ అవ్వు ఓకే అలాగే అనియా అనియా అమ్మల ఎగమంటుండ్రా లేగన్నయ్యా లేగు మమ్మీ ఇడ అసలు లెగట్లేదు వాడు అలా లెగడు చంపుకు తింటున్నాడు నువ్వే లెగ్గట్టుకో వస్తున్నా నాకు లెగడు ఎందుకు లెగిస్తాడు నువ్వు వెళ్ళి బ్యాగ్ తగిలించుకో సందీపు సందీపు చెల్లికి స్కూల్ కి టైం అవుతుంది లెగరా నీకు కూడా కాలేజీకి టైం అవుతుంది కదా లేవరా సందీపు సందీపు ఏమైందిరా ఏమైంది ఎడికి ఈ బాటిల్ ఏంటి ఏమండి ఏమండి ఆ సితారా ఏంటి ఏమండి సితారా ఏం సితారా అంత కంగారు కేకేసో ఏమైంది ఏమైందో తెలియదండి సందీప్ లెగట్లేదు పక్కన చూస్తే ఈ బాటిల్ ఉంది నాకు చాలా కంగారుగా ఉందండి అయ్యో ఒకసారి లే పక్కండు సందీప్ ఒరేయ్ నానా సందీప్ ఏమైందిరా సందీప్ లగరా ఏమైందండి నాకు చాలా కంగారుగా ఉంది ఏమైంది లగరా ఒరేయ్ లగరా సందీప్ ఏమైందిరా అమ్మా నానా నన్ను క్షమించండి ఇదేంటిది స్టార్ట్ అవ్వట్లేదు సరిగ్గా పట్టు కీర్తన పెట్రోల్ అయిపోయి ఉంటుందండి అవును పెట్రోల్ అయిపోయి ఉంటుంది సందీప్ను పిలు సందీపు నాన్నగారు పిలుస్తున్నారమ్మా అమ్మా వస్తున్నా ఏమైంది నాన్నగారు పెట్రోల్ అయిపోయిందిరా కొంచెం కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొస్తావా తీసుకొస్తాను నాన్నగారు డబ్బులు ఇవ్వండి డబ్బులేమి లేవురా రాసుకోమనరా మన ఖాతాలోను సరే నాన్నగారు తీసుకొస్తాను ఎరాబాయ్ డబ్బులు ఇచ్చేసావు కదా నాగేశ్వరరావు గారండి ఎరాబాయ్ ఏంటి ఇలా వచ్చేమిటి మా నాన్నగారు పెట్రోల్ ఇమ్మన్నారండి డబ్బులు తీసుకొచ్చావా డబ్బులు ఖాతాలో రాసుకోమన్నారండి అత్తమానం రాసుకుంటా కూర్చుంటాం ముందు పాత బాకీ కట్టమను మీ నాన్న ఆగాగు దీనికి ఏం తక్కువ లేదు ఇదిగో తీసుకెళ్ళు సరేనండి ఏంటో ఇంట్లో పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి ఇలాంటి నాలుగు ఖాతాలు తగిలితే మేము వ్యాపారం చేసినట్టే ఎరా ఇచ్చాడా ఇచ్చారు అమ్మా బాక్స్ రెడీ అయిపోయిందా రెడీ అయిపోయిందిరా ఇంట్లో ఏమీ లేక పెరుగన్నమే పెట్టాను కొంచెం సర్దుకోవే సరేనమ్మా జాగ్రత్త అమ్మా టైం చాలా అయిపోయింది అందరికీ బండ్లు ఉన్నాయి నేనే బండి కొనుక్కోలేకపోతున్నా
నేను ఎక్కడ చూసినట్టుందే. హే హాయ్ బ్రో. నువ్వు? నా పేరు రవి. రవీనా? నా పేరు సందీప్. పేరు బాగుంది. నువ్వు డిఎన్ఆర్ కాలేజీ కదా? అవును డిఎన్ఆర్ కాలేజీ. నేను నీకు తెలుసా? తెలుసు కానీ కాలేజీకి కదా. బండెక్కు. పర్లేదు బ్రో. పర్లేదు అంటే ఏంటి? మనం ఫ్రెండ్స్. బండెక్కు. ఓకే. రోజు పెరిగాను మేడం. సార్ ఏంటి బ్రో ఎక్కడికి వచ్చున్నావు? ఏం లేదు బ్రో, లంచ్ బ్రేక్ కదా, తిందామని వచ్చాను. ఏం కూర తెచ్చుకున్నావు? ఏం లేదు బ్రదర్, ఒంట్లో బాగలేదని పెరిగన్నం తెచ్చుకున్నాను. అవునా? ఇంట్లో బాగలేదా? ఒంట్లో బాగలేదా? తినేసావా? సరే పద. అయిపోయింది బ్రో, పద. ఏమైందండి, కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏం చెప్పను చెతారా, మిల్లులోకి వెళ్ళి 3 నెలలు అయింది, ఇప్పుడు దాకా జీతం కూడా ఇవ్వట్లేదు. అక్కడన్న కొట్టాను, అస్సలు ఊరుకుంటలేదు. ఒక ప్రక్కనేమో పాలు బాకి ఉండిపోయింది. ఎందుకండి? ఆ మిల్లులో పని మానేయచ్చు కదా. ఆ మిల్లులో పని మానేస్తే ఏ పని చేయలో అర్థం కావట్లేదు. సందీప్కేమో కాలేజ్ ఫీజు కట్టాలి, ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. నేనేం చేయగలను? నా భారం అంతా ఆ దేవుని మీద వేసుకున్నాను, ఆయనే సహాయం చేయాలి. సందీప్కేమో కాలేజ్ ఫీజ్ కట్టాలి, ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. మిల్లులోకి వెళ్ళి 3 నెలలు అయింది, ఇప్పుడు దాకా జీతం కూడా ఇవ్వట్లేదు. సందీప్ కాలేజీకి రాలేదే, ఎక్కడికి వచ్చున్నావా? నీకోసం కాలేజ్ ఉందని ఎదుగా. రవి రా, కూర్చో. ఏంటి రాలా డల్గా ఉన్నావు? ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేదు. అవునా? మనసేం బాగలేదు బ్రదర్. బ్రదర్ అంటావేంటి? రవి అను. ఏం కష్టం వచ్చింది ఎందుకే? ఇంట్లో పరిస్థితులు ఏం బాగోక నాన్నగారికి సహాయపడదాం అనుకుంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు డబ్బులే కదా కావాలి. అవును. మంచి గేమ్ గురించి చెప్తాను చూడు, ఆ గేమ్లో బాగా సంపాదించుకోవచ్చు. అవునా? ఎలా రవి చెప్పు. నీ ఫోన్ దే ఒకసారి. నీకు గేమ్ ఇన్స్టాల్ చేస్తున్నా, దాంట్లో బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ గేమ్ ఆడు, నీకు డబ్బులు రాబోతుంది నన్ను అడుగు. ఓకే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ రా.
మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జాన్ అఫీషియల్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరది? నేను డాడీ జాయినీ. అదే డాడీ, మన మీటింగ్స్ కి పాంప్లెట్లు వచ్చాయి. ఆ వచ్చేసాయా? మమ్మీ చెప్పమని చెప్పింది డాడీ, రండి. ఆ ఓకే, పాంప్లెట్ సంగతి మర్చిపోయినా, వీడియో తరచేద్దాంలే. ఏరా, కాలేజీ ఎప్పుడే అయిపోయిందా? కాలేజ్ అయిపోయిందమ్మా. అమ్మా, ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ కావాలి. దేనికిరా, దాంట్లో డబ్బులేమీ లేవు. డబ్బుల కోసం కాదమ్మా, నీ బ్యాంక్ అకౌంట్ కావాలి. దేనికిరా, నాకు అసలు అర్థం కావట్లేదు. పట్టుకురామ్మా, ఒకసారి నీకు అంతా వివరంగా చెప్తాను. ఇదిగో. అర్థం కావట్లేదు. అదేరా, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాను, డబ్బులు పడతాయి కదా? ఖచ్చితంగా పడతాయి. యాడ్ అయిపోయింది, ఇంక మీదట గేమ్ మీద దృష్టి పెట్టు, బోల్డ్ డబ్బులు సంపాదించచ్చు. ఇక్కడున్నారా? ప్రైజ్ లేడమ్మా. సందీప్, ఏంటి వీళ్ళు ఇంత బిజీగా ఉన్నారు? నానా సందీప్, ఎవరో వచ్చారా? అరే మా పాస్టర్ గారు రా. ప్రైజ్ లేడు పాస్టర్ గారు. ప్రైజ్ లేడమ్మా. ఏంటి ఫోన్లో బిజీగా ఉన్నట్టున్నావు, ఏంటది? ఆహా, ఫోన్లో ఏం లేదండి, చిన్న వీడియో చూస్తున్నాం అంతే. ఓహో, ఎవరితను? ఇది నా ఫ్రెండ్ అండి, అమ్మాయిలు లోపల ఉన్నారు, వెళ్ళండి. సరే. డాడీ, నాకు వచ్చేటప్పుడు పెన్సిల్ తీసుకురావా? అలాగేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. ఇదిగోండి క్యారేజీ, సాయంత్రం వచ్చేటప్పుడు కొంచెం కాయగూరలు తీసుకురండి. సరే చెప్తారా, తీసుకొస్తాను తప్పకుండా. ప్రైజ్ లేడండి. ప్రైజ్ లేడమ్మా. పాస్టర్ గారు వందాలండి. పాస్టర్ గారు వచ్చారు. సీతారా, బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారు. చాలా సంతోషం. అయ్యా పాస్టర్ గారు, డ్యూటీ టైం అయింది, నేను వెళ్తానండి. ఓహో, సరేనండి. అలాగేనమ్మా. నువ్వు పాస్టర్ గారితో మాట్లాడుతుండు. సరే అండి. అయ్యా వెళ్తానండి. అమ్మా, ఎలా ఉన్నారు? నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు మా ఇంటికి వచ్చినందుకు. సంతోషం అమ్మా. బాగున్నావా? ఉన్నారండి. బాగున్నారా? అందరం బాగున్నావురా. ఏం లేదమ్మా, మన చర్చిలో మీటింగ్స్ పెడుతున్నాం కదా, పాంప్లెట్ ఇద్దామని వచ్చాను. మీతో పాటు ఇతరులకు కూడా ఇవ్వండమ్మా. తప్పకుండా వస్తాం పాస్టర్ గారు. మన యమనస్తులు సందీప్ను కూడా అక్కడికి పంపించండి అమ్మా. అన్నట్టు సందీప్ ఎవరితో అక్కడ ఉన్నాడు? అతను వాళ్ళ ఫ్రెండ్ అంటండి పాస్టర్ గారు. అతడు మంచోడేనండి పాస్టర్ గారు. అంటే రోజులు బాగాలేదు కదమ్మా, ఎక్కువగా సెల్ ఫోన్లో రకరకాల గేములు ఆడతా. ఈ రోజుల్లో యవనస్తులు పాడైపోతున్నారు. సందీప్ పెద్ద సెల్లేం చూడండి, కాలేజీకి సంబంధించినవి ఉంటాయి కదా, అవే చూస్తాడు. కొంచెం ఆలోచించండి అమ్మా, మీరు గద్దించకపోతే మరెవరు గద్దిస్తారు? అదేం లేదండి పాస్టర్ గారు, సందీప్ చాలా మంచోడండి. ఓకేనమ్మా, జాగ్రత్త. యవన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా, తప్పకుండా పాల్గొనండి అమ్మా. జాగ్రత్త. అమ్మా అమ్మా, ఒకసారి నీ ఫోన్ ఏది? నీ ఫోన్లో డబ్బులు పడి చూడు. ఫోన్లో డబ్బులు పడతాయా? ఎలా పడతాయరా? ఎలా పడతాయమ్మా చూడు, ఇదిగో 50,000. 50,000? ఎలా పడ్డాయిరా? ఎలా పడ్డాయి? నేను గేమ్ ఆడానమ్మా, దాని నుంచి డబ్బులు వచ్చినాయి.
అయితే ఈ విషయం నాన్నగారితో చెప్పరా ఒకసారి? వద్దమ్మా, అప్పుడే నాన్నకి చెప్పొద్దు. ఇంకొంచెం అమౌంట్ పడిన తర్వాత అప్పుడు చెప్దాం. అప్పటిదాకా విషయం నాన్నతో చెప్పొద్దమ్మా. సరే. మాస్టర్ గారు వందనాలమ్మా. ఏంటమ్మా ఎలా వచ్చావు? చిన్న కానుక ఇద్దామని వచ్చానండి. కానుకమ్మా? మొన్నాదివారమే కదా చర్చిలో వేసా, మరలా కానుకేంటమ్మా? అబ్బాయి సంపాదనలో కొంచెం దశంభాగం తీసుకొచ్చానండి పాస్టర్ గారు. మీ అబ్బాయి ఉద్యోగం ఏం చేయట్లేదు కదమ్మా. సెల్ ఫోన్లో ఏవో సంపాదించాడండి. సెల్ ఫోన్లో ఎలా సంపాదిస్తున్నాడు? అమ్మా, ఒకవేళ మీ అబ్బాయి గేమ్స్ ఏమైనా ఆడుతున్నాడేమో, అది చాలా తప్పమ్మా. అది ఒక జూదం లాంటిది. వాటి ద్వారా మనం ఏమాత్రం డబ్బులు సంపాదించకూడదు. అది చాలా తప్పు. కానుక తీసుకోండి పాస్టర్ గారు. దయచేసి ఈ కానుక నేను తీసుకోనమ్మా. వెళ్ళండి, మీ అబ్బాయిని సరిదిద్దుకోండి. యవనస్తులు ఇలా అయిపోయారేంటి? సీతారా, ఈ మధ్యన ఏంటి వీడు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్తోనే ఉంటున్నాడు? కుటుంబ ప్రార్థన కూడా రావట్లేదు, కనీసం బైబిల్ కూడా చదవట్లేదు. ఏంటాడు? కాలేజ్ కదండి, పిల్లలంతే అలాగే ఉంటారు. ప్రాజెక్ట్ వర్క్లు ఏవో ఉంటాయి. ఏంటో నాకేం అర్థం కావట్లేదు వాడి గురించి. ఎప్పుడు వంట కదనండి అమ్మా, నాన్నగారు లేరు కదా. ఏంట్రా? ఏంటి, నాన్నగారు లేరు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఓసారి లారా. ఏంట్రా అమ్మా, నాన్నగారు నిజంగా లేరు కదా. లేరురా. ఇప్పటిదాకా మన అకౌంట్లో ఎంత పడ్డాయి? అది 100,000 రూపాయలు రా. అమ్మా, ఆ 100,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ పంపించుకుంటాను. ఓసారి నీ బ్యాంక్ బుక్కి. ఏ, దేనికి? అమ్మా, ఇంకో 100,000 రూపాయలు వస్తాయా? ఇంకో 100,000 రూపాయలు వస్తాయా? సరే ఇస్తానండి. అమ్మా ఇప్పుడు చూడే. ఎస్ చూడమ్మా. అవునా, నిజంగానేనా? ఇదిగో అమ్మా, 200,000 పడ్డాయి. అవునరా, 200,000 వచ్చినాయి. నాన్నగారితో చెప్దామే ఈ విషయం, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఉన్నామ్మా, దీనికే సంబరపడితే ఎలాగా? ఈ 200,000 కూడా పెట్టామనుకో, 400,000 వస్తాయి. అప్పుడు చెప్తాం నాన్నగారికి. వచ్చిన దాంతోనే సర్దుకుందాంరా, అత్యాశ ఎందుకు? వద్దులేరా, ఈ గేమింగ్ కాపే. అమ్మా నీకేం తెలీదు, ఒక 5 నిమిషాలు లాగా నేను సెట్ చేస్తాను మొత్తం. ఏదో రహం కొట్టేలేదు. ఏరా, డ్రింక్ తీసుకోరా. ఇక్కడ సీరియస్ కార్డ్ డ్రింక్ ఏంటమ్మా? ఏ అమ్మా, నీ ఫోన్కైనా మెసేజ్ వచ్చిందని చూడు. ఏరా, ఏమైంది? ఏంటి కంగారు పడుతున్నావు? ఏమైందిరా? నీ ఫోన్కి మెసేజ్ వస్తే చూడేసారి. ఇదిగో ఇక్కడే ఉంది. అమ్మా అమ్మా, 200,000 కూడా పోయినాయి అమ్మా. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు నా మాట వినలేదు. ఏంట్రా ఇది? 400,000 కేసానమ్మా గేమ్, 200,000 పోయినాయి. ఇంకో 200,000 కట్టాలమ్మా. నాకేం చేయాలి అర్థం కావట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు ఎలాగరా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అమ్మా గేమోళ్ళు ఊరుకోరమ్మా, నన్ను చంపేస్తారమ్మా. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. మాటలు ఏంట్రా మాటలు? టెన్షన్ పడకు, నేను ఎవరికి చెప్పను. ప్రశాంతంగా పడుకో. Thank you.
ఏమైందిరా సందీపు? డాక్టర్ గారు వచ్చారా? సందీపు సందీపు సందీప్కి ఏమైంది? ఏమీ అవ్వలేదు మన సందీప్కి. పాస్టర్ గారు వచ్చి డాక్టర్ గారు తీసుకొచ్చారు. ఏం కలిసారా? ఏం కాదు. ఇప్పుడు దాకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? సడన్ గా ఉలికిపడ్డావు. పాస్టర్ గారు వందనాలండి. వందనాలు. బాబుకు బాగానే ఉంది కదండి. కంగారు పడకమ్మా, డాక్టర్ గారు చూస్తున్నారుగా. ఎందుకమ్మా అంత కంగారు పడతావు? కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రాణాపాయం ఏమీ లేదు. నిద్ర మాదం నాలుగు ఎక్కువ మింగి సమయానికి పాస్టర్ గారు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. చిన్న ఇంజెక్షన్ చేస్తాను, అరగంటలో లేచి కూర్చుంటాడు. బాబు, అరే బాబు. డాక్టర్ గారు పర్వాలేదు కదా? ఏమీ లేదు పాస్టర్ గారు, ఒక అరగంటలో లేచి కూర్చుంటాడు. ఇదిగా మొత్తం ఎక్కువగా ఉంది. ఒక అరగంటలో లేచిస్తాడు, కంగారు పడకండి. శిలాని పెట్టి రెండు ఇంజెక్షన్లు వేసాను, ఒక అరగంటలో లేచి కూర్చుంటాడు. కంగారు పడకండి పాస్టర్ గారు. వెళ్ళొస్తానండి, మా కోసం ప్రార్థన చేయండి కొంచెం. చాలా సంతోషం అండి. వందనాలండి మరి పాస్టర్ గారు. వందనాలు అయ్యా. పాస్టర్ గారు ఒక అరగంటలో లేచిపోతాడు కదండి, పర్వాలేదు కదా? కంగారు పడకమ్మా, లెగిస్తాడు. కంగారు పడితే ఎలా? నువ్వేమనుకోపోతే ఒక రెండు విషయాలు చెప్పనా? కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా విలువైందమ్మా. సామెతలు 14:1 ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునను, మూడురాలు తన చేతులతో ఊడబెరుకునని వ్రాయబడి ఉంది. చూసావమ్మా, నువ్వెంత జ్ఞానం లేని దానిలో ప్రవర్తించావో. నీ కుమారుడి విషయంలో అజాగ్రత్తగా ఉన్నా, కానీ దేవుడు నిన్ను 2 హెచ్చరించాడు. అయినా నువ్వేమాత్రం లెక్క చేయలేదురా, మాట నిర్లక్ష్యం చేశావు. దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఆయన గద్దింపు లెక్కలేనప్పుడు ఇలాంటి సమస్యలే మన జీవితంలో తలెత్తుతాయి. యవనస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. అప్పుడు మన కుటుంబాలు ఖచ్చితంగా కట్టబడతాయి. అమ్మా, సందీప్ లేచాడు చూడమ్మా. సందీపు, సందీప్. అరే నానా, ఎలా ఉందిరా? నీకు బానే ఉందా? అరే బాబు, ఏసవా. అరే లగరా నానా, లగరా. అమ్మయ్యా, నీకు ఏం కాలేదురా? ఏంట్రా, ఎలాంటి పని చేసావా? పాస్టర్ గారు నన్ను క్షమించండి. క్షమించాలి సందీప్. నువ్వెంత పిచ్చి పని చేసావో తెలుసా? యవనస్తులు దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? మత్తయి సువార్త 6:33 నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని వ్రాయబడి ఉంది. కానీ మనం లోకంలోనే మొదట వెతుకుతూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు మాత్రమే చూడాలి మనం. ఆలోచించు, దేవుని వైపు చేతులు చాపితే లోకంలో మనుషుల వైపు చేతులు చాపనక్కర్లేదు. అర్థమైందా? ఏమండి, నన్ను క్షమించండి. వీడి విషయంలో ఏమీ చెప్పకుండా మీతో దాచి చాలా తప్పు చేశాను. దేవుడు మన పక్షాన ఉన్నందుకే వీడు బతికాడు. అదే చాలు నాకు, ఇంకెప్పుడు అలాంటి పని చేయకండి. వీడు ఇలా గేమ్ ఆడదాక నేనే కారణం పాస్టర్ గారు, నన్ను క్షమించండి. వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం భయపడనక్కర్లేదు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.